శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం అక్టోబర్ ఇరవై ఐదు సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఉంది మృగశిరా నక్షత్రం ఉంది సోమవారం మృగశిరా నక్షత్రంతో కలిసి వస్తే ఆనందయోగం ఉంటుంది ఈ ఆనందయోగం అనేది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాల ద్వారా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవటానికి ఆనందయోగం విశేషంగా సహకరిస్తుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతైన చంద్రుడు రాహువుతో కలిసి గ్రహణ దోషంలో ఉన్నాడు చంద్రుడు గ్రహణ దోషంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి అన్నీ ఉన్న అల్లుడి నోట్ల చెల్లిలాగా మానసిక అశాంతి మాత్రం కొంచెం ఉంటుంది అలజడి ఒత్తిడి ఉంటాయి మనోధైర్యంతో ముందడుగు వేసి వాటిని అధిగమించండి అలాగే మృగశిరా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు తులారాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డీలింగ్స్ చేసుకోవాలి అలాగే భూములు గృహాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు మృగశిర నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు గణిత విద్యలు ప్రారంభించడానికి అనుకూలం స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా మృగశిర నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే తైలాభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది ఒంటికి తలకి నువ్వులు నూనె రాసి తలంటు స్నానం చేయడం ద్వారా దరిద్రాలు పోగొట్టుకోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు విలువైన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి నక్షత్ర బలం పనిచేస్తుంది విదేశీయానానికై చేసే ప్రయత్నాలకు అనుకూలం ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి అనుకూలం మోటారు వాహనాలు నడపటానికి కూడా నక్షత్ర బలం పనిచేస్తుంది గృహారంభం శంకుస్థాపన గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి కూడా మృగశిరా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే పన్నెండు రాసుల వాళ్ళు సోమవారం కాబట్టి శివుడి ఎనిమిది నామాలలో శక్తివంతమైనటువంటి నామం ఓం వృషభారూఢాయ నమ ఇరవై ఒక్కసార్లు ఈ నామం చదువుకొని బయటకు వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు మీ కోరికలన్నీ ధర్మ మార్గాల్లో నెరవేరుతాయి ఓం వృషభారూఢాయ నమ ఈ నామం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే నానబెట్టినటువంటి బియ్యము అరటి పండు ఆవుకు ఆహారంగా తినిపించి పని మీద బయటకు వెళ్ళండి అదేవిధంగా మీ చేత్తో తెల్లటి వస్తువులు ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది తెల్లటి పూలు అలాగే తెల్లటి పదార్థాలు మీ చేత్తో ఎవరికైనా దానం ఇస్తే కూడా విశేషంగా ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతాల్లో చంద్రహోర బలం ఎక్కువగా ఉంటుంది ఈ చంద్రహోర బలం ఉన్న టైంలో ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వెళ్ళటానికి అంటే స్థాన చలనం చేయటానికి చేసే ప్రయత్నాలకు విశేషంగా సహకరిస్తుంది ఎవరైనా వ్యక్తులతో గొడవలు ఉంటే ఆ గొడవలన్నీ పోగొట్టుకొని రాజీ కుదుర్చుకోవటానికి కూడా మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో చంద్రహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది తల్లికి సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలకు కూడా చంద్రహోర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి